ఈ చిత్రం ఒక బ్రహ్మాండమైన హిట్ కొట్టబోతున్నామని నేను ధైర్యంగా చెప్పగలను. పోతే ఇక్కడ నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేయటం ఇదంతా బాగుండదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని పనిచేసిన డైరెక్టర్ కెప్టెన్ వాసు దగ్గర నుంచి, శ్రీవాసు దగ్గర నుంచి, ధన మా ప్రొడక్షన్ చీఫ్ వరకు పేరు పేరున నేను ఎవరిని మిస్ అవ్వలేదని, మీరందరూ కూడా ఈ చిత్రానికి మీరు అందించే సహకారం జీవితంలో మర్చిపోలేం. పోతే అలాగే మా హీరో గోపీచంద్ గారి దగ్గర నుంచి ఈ శ్యామల వరకు, ఎందుకంటే తను కూడా ఈ ఫిలింలో యాక్ట్ చేసింది. సో వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇందాక గురుగారు బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళని మిస్ అవ్వటం అదంతా నాకు ఇష్టం లేదు. సో అందరికి కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పోతే ఫైనల్గా ఏంటంటే, ఇవాళ ఈ చిత్రానికి భగవంతుడి అనుగ్రహం. మేము ఏదైతే ఆ తిరుపతి యాత్ర చేసామో 17 రోజులు ఇక్కడ నుంచి తిరుపతి వరకు, మొన్న కరెక్ట్గా 17 సెప్టెంబర్ అది సంవత్సరం కంప్లీట్ అయింది. సో చిత్రం కూడా కరెక్ట్గా అప్పుడే కంప్లీట్ అవ్వడం జరిగింది. పోతే దానికి నిదర్శనంగా మొన్న మేము విజయవాడలో ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు బ్రహ్మాండమైన వర్షాలు అక్కడ. మేము ఆడియో ఫంక్షను, ఇట్స్ ఎ పబ్లిక్ ఫంక్షన్, ఓపెన్ గ్రౌండ్లో నడుస్తూ ఉంది. చుట్టూ 4 కిలోమీటర్ల దూరంలో కుంభవృష్టి. ఒక డిస్ట్రిబ్యూటరు గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యి వస్తూ మంగళగిరిలో ఆగిపోయాడు ఆయన. రోడ్డు కనపడక వర్షంలో ఇంక ఏం నడుస్తుంది ఫంక్షన్ ఇప్పుడని. అది దాటిన తర్వాత తెలిసింది అక్కడ విజయవాడలో వర్షం లేదని. సో ఇంతకన్నా ఆ దేవుడి ఆశీస్సులు ఆయన తిరుపతి వెంకన్న, ఆ విజయవాడ దుర్గమ్మ ఇద్దరు ఆశీస్సులతో ఆ రోజు ఇద్దరు మాకు పైన గొడుగు పట్టుకుని నిలబడ్డారు. అనూప్ రూబెన్స్, ఇప్పుడు కాదు, నువ్వు ముందు ముందు కూడా మా చిత్రాలకి ఇలాగే పనిచేస్తావని, సో ఇప్పుడు ఇక్కడే నువ్వు ప్రామిస్ చేయాలి. ఎందుకంటే ఈ చిత్రానికి అతనిచ్చిన సంగీతం కానివ్వండి, అతనిచ్చిన రీ రికార్డింగ్ కానివ్వండి, శ్రీధర్ సిపాన కథకి, కోన వెంకట్ గోపిమోహన్ గారు ఇచ్చిన స్క్రీన్ ప్లేకి, ఒక అద్భుతమైన ఒక ఎంటర్టైన్మెంట్ని ఇవాళ మేము అందించగలుగుతున్నాం ధైర్యంగా నేను చెప్పగలను. ఈరోజు ప్లాటినం డిస్క్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ బ్రహ్మానందం సార్. మీరు రావడం చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి, భవ్య ఆనంద్ ప్రసాద్ గారికి, ఆయన చాలా, అంటే ఫస్ట్ ఆయన పేరు విన్నాను, ఆయన అంటే లైక్ ఇండస్ట్రియలిస్ట్లో వాట్ ఎవర్ ఆయన ఉన్న క్యాడర్ విని చాలా ఎలా ఉంటారో అనుకున్నాను. బట్ వెన్ ఐ మెట్ హిమ్, చాలా డౌన్ టు ఎర్త్ అండి అతను. లైక్ చాలా వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ హిమ్ అండ్ ఆయన బ్యానర్లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గోపి గారు, ఫస్ట్ టైం నేను గోపీచంద్ గారితో వర్క్ చేయడం. ఆయనను కూడా సేమ్, ఆయన హైట్ బికాస్ ఫస్ట్ టైం కదా తెలీదు హాబీస్ అని, బట్ చాలా స్ట్రిక్ట్గా ఒకలాగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ చాలా ఫ్రెండ్లీగా అండ్ సాంగ్స్ ఏదైనా కంపోజ్ చేస్తే చాలా మంచి రిసీవ్ చేసుకొని, ఇలా చేద్దాం అను ఇంకా ఇలా చేద్దాం, ఇలా ఉంటే బాగుంటుందా అని లైక్ అంటే ఫ్రెండ్లీగా ఒక డిస్కస్ చేసి ఇంత మంచి ఆడియో రావడానికి హీస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండి. అండ్ థ్యాంక్ యూ గోపి సార్ అండ్ డైరెక్టర్ గారు శ్రీవాసు గారు, మంచి సిచ్యువేషన్స్ ఇచ్చారు. మీరు ఫిలిం చూస్తే తెలుస్తుంది, ఏ సాంగ్ కూడా ఇలా సడన్ జంప్ కానీ లేకపోతే ఎక్స్ట్రా సాంగ్ లాగా ఉండదు ఫిలింలో, అన్నీ కూడా కనెక్టెడ్గా ఉంటాయి. థ్యాంక్ యూ వాసు సార్ అండ్ ఆల్ ద మెంబర్స్ సార్, కోన వెంకట్ సార్, గోపి సార్, శ్రీధర్ గారు, మంచి టీంతో వర్క్ చేశాం. రఘు మాస్టర్ అనంత్ శ్రీరామ్ గారు, నా సాంగ్స్ రాసిన ప్రతి లిరిసిస్ట్కి అండ్ ప్రతి ఒక్క సింగర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆడియో ఇంత పెద్ద హిట్ చేశారు, ఫిలిం కూడా ఇంకా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.